ఇబ్బడి ముబ్బడి కాలుష్యం కారణంగా భూతాపం పెరిగి ఓవైపు వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా వేసవిలో ఎండలు మండిపోతున్నాయి, అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాయు కాలుష్యం ఇంతటి ఉపద్రవాలకు కారణమవుతుండగా ఇప్పుడు జల కాలుష్యం మరో పెద్ద సమస్యగా మారింది. విజయవాడలో కలుషిత జలాలను తాగి 10 మంది మృత్యువాత పడిన ఘటన ఇందుకు ఉదాహరణ. ఒక్క విజయవాడలో మాత్రమే కాదు, దేశంలోని అనేక ప్రాంతాల్లో కలుషిత జలాలు ప్రజల ఆరోగ్యానికి ఎసరు పెడుతున్నాయి. పరిశుద్ధ జలాలకు దిక్కులేక దేశంలో ఏటా 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేదే. మరి పరిస్థితి ఇంత తీవ్రంగా మారటానికి కారణం ఏమిటి? ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది? మనుషుల మనుగడకు స్వచ్ఛమైన గాలి, ఆ తర్వాత శుద్ధ జలాలు మూలాధారం. పెరిగిన కాలుష్యం కారణంగా గాలి ఎప్పుడో కలుషితమైపోయింది. ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు తాగే నీరు కూడా కలుషితంగా మారిపోయింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో కలుషిత నీరు ప్రజల ప్రాణాలకు ఎసరు పెడుతోంది. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ దేశంలో కోట్ల మంది ప్రజలు స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోలేకపోతున్నారు. దేశంలో వేలాది గ్రామాలకు రక్షిత మంచినీటి సదుపాయం లేదని ఇటీవల పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేది. ఆయా గ్రామాలకు కనీసం మంచినీటి ట్యాంకర్లు కూడా వెళ్లడం లేదు. ఇటువంటి ప్రాంత ప్రజలు వినియోగిస్తున్న నీటిలో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, ఐరన్, నైట్రేట్ వంటి ప్రమాదకర భార లోహాలు గరిష్ట స్థాయిలో ఉంటున్నాయి. కొన్ని చోట్ల నీటిలో లవణీయత అధిక స్థాయిలో ఉండడం వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయినా చాలా ప్రభుత్వాలు ఫ్లోరైడ్, ఆర్సెనిక్ రహిత నీటి సరఫరా కోసం తాత్కాలిక చర్యలే తీసుకుంటున్నాయి. రక్షిత జలాలు లేక దేశంలో ప్రతి ఏటా 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. నీటి కాలుష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇటీవల విజయవాడలో చోటు చేసుకున్న ఉదంతమే ఉదాహరణ. రంగుమారి దుర్వాసన వెదజల్లుతున్న నీటిని తాగడం వల్ల విజయవాడలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు, 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుంటూరులో 3 చనిపోయారు. ఆంధ్రప్రదేశ్లో మంచినీటి పైపు లైన్ల నిర్వహణ అత్యంత ఘోరంగా ఉండడమే ఈ వరుస మరణాలకు కారణం. పైపు లైన్లు, మురుగునీటి కాల్వలు లేదా వాటి పక్క నుంచి వెళ్తూ తాగునీటిని విషతుల్యంగా మారుస్తున్నాయి. ఏపీలో మరికొన్ని చోట్ల ప్రమాదకర మూలకాలు భారీగా పోగుపడి భూగర్భ జలాలు శుద్ధి కాకుండానే నేరుగా ఇళ్లకు సరఫరా అవుతున్నాయి. ఫలితంగా ప్రజల ప్రాణాలకు భరోసా లేని పరిస్థితి ఏర్పడింది. ఏపీలో 123 నగర పురపాలక సంస్థల్లో 18,240 కిలోమీటర్ల తాగునీటి పైపు లైన్లుండగా అందులో 5,000 కిలోమీటర్ల మేర పూర్తిగా పాడయ్యాయి. ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో 35% కలుషిత జలాలే అందుతున్నాయని జల్జీవన్ మిషన్ సర్వే గతేడాదే వెల్లడించింది. అయినా వైకాపా ప్రభుత్వం గత 5 ఏళ్ల పాటు కలుషిత జలాల సమస్య పరిష్కారంపై దృష్టి సారించకపోవడంతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. విజయవాడ నగరంలో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో నీటి కాలుష్యం అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. ఇది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నగరమైన విజయవాడలోనే ఈ పరిస్థితులు ఉన్నాయంటే మనం అంటే ఎవరి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించేలా వచ్చిందనేది మనం కూలంకషంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఏమి చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు అసలు నగరంలో ఏం జరుగుతోంది, ఎక్కడ లూప్హోల్స్ ఉన్నాయి, 3 అనేక కాలువలు ఉన్నాయి. ఆ కాలువల్లో అన్నిటి కాడ మురుగు కాలువల్లాగానే ఉన్నాయి, కానీ ఏది కాడ మంచినీటి కాలువలాగా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ కాలువల నుంచి వెళ్ళి నీటిని 1,000 మంది మంచినీరుగా వాడుతున్నారనేది అధికారులు కానీ ఇతర ప్రజలు కానీ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమి మీద ఉన్న జలావరణాల్లోని సముద్రాలు, మహాసముద్రాల్లో 97.25% ఉప్పునీరు, మిగిలిన 2.75% మంచినీరు ఉంది. ఆ మంచినీటిలోనూ 2% హిమం, హిమనీ నదాల్లోనే ఉంది. నిజానికి జలావరణలో సుమారు 1% మాత్రమే మనిషి అవసరాలకు భూగర్భం, భూ ఉపరితలం నుంచి లభిస్తోంది. ఇదే సమస్త జీవరాశుల మనుగడకు ఆధారం. కాని మనుషుల అదుపులేని అభివృద్ధి కార్యకలాపాల వల్ల అందుబాటులో ఉన్న ఆకాశ నీరు కూడా కలుషితమైపోతోంది. ముఖ్యంగా పరిశ్రమల నుంచి వెలువడే కర్బన, విషతుల్య రసాయనాలు జలాలను కలుషితం చేస్తున్నాయి. గృహ సంబంధ వ్యర్థాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం వల్ల వచ్చిన వ్యవసాయ సంబంధ వ్యర్థాలు, అణు రియాక్టర్ల నుంచి వెలువడే రేడియోధార్మిక పదార్థాలు, సముద్రాలపై పేరుకున్న చమురు తెట్టు లాంటి అనేక వ్యర్థాలు నిత్యం స్వచ్ఛ జలాలను కలుషితం చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కేరళ రాష్ట్రము
కాసరగడ్డ అనేటువంటి గ్రామంలో ఈ ఒక పిచ్చికారి మందు విరివిగా పంటల మీద చల్లుతూ ఉన్నప్పుడు అది బావిల్లో ఓపెన్ బావిల్లో పడినందువల్ల అనేక అంగవైకల్యాలకు రావడం కూడా మనం గమనించాం. దానివల్ల చాలా రాబోయేటువంటి తరాలు కూడా జీడి మామిడి తోట మీద ముఖ్యంగా కొడుతున్నందువల్ల ఆ యొక్క రసాయనాల ప్రభావము పంటల మీద పడడము అదేవిధంగా బావిల్లో నీటిలో కలుషితం కావడం జరిగినందువల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అంగవైకల్యం రావడం కూడా గమనించాం. కాబట్టి ఈ నీరు అనేది మనము పరిశుభ్రంగా ఎప్పుడూ ఉంచుకోవడం జరగాలి. పట్టణ ప్రాంతాల్లో వేస్ట్ పైప్ లైన్ పోవడము అదే మంచి నీళ్లు రావడము ఒక పైపు మీద ఒక పైపు వదలడము దీనివల్ల కూడా ఎక్కడైనా లీకేజ్ జరిగినప్పుడు అవి మంచి నీటిల్లో వచ్చేసి అది మనము తాగుతూ ఉండడం వల్ల అనేక రోగాలు కూడా మనకు రావడానికి అవకాశం మనం చూస్తుంటాం. నీటి కాలుష్యం సమస్య పరిష్కారం కాకపోవడానికి ప్రధాన కారణం నిధుల లేమి. సకాలంలో తగినన్ని నిధులను విడుదల చేయకపోవడం వల్ల దేశంలో రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని గతంలో పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక ఇచ్చింది. ఆర్సెనిక్ ఫ్లోరైడ్ అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లోనే జలశుద్ది యంత్రాలను వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1985 గ్రామాల్లో ఇలాంటి సమస్య నెలకొన్నప్పటికీ కేవలం 1123 గ్రామాల్లోనే శుద్ది చేసిన నీటిని వినియోగిస్తున్నారు. పైగా ఒక వ్యక్తికి తాగడానికి వంట చేసేందుకు కలిపి రోజుకు సగటున 10 లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. రక్షిత తాగునీటి సరఫరా విషయంలో క్షేత్రస్థాయి పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో అనేందుకు ఈ పరిస్థితులే నిదర్శనం. దేశంలో తాగునీటిలో ఐరన్ అధిక లవణీయత ఉన్న గ్రామాలు అత్యధికంగా అసోంలో 6749 ఉన్నట్లు పార్లమెంటరీ స్థాయి సంఘం గుర్తించింది. 1118 గ్రామాలతో ఒడిషా ఆ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. వాస్తవానికి రాష్ట్రాల వారీగా ఇలాంటి గ్రామాలు ఇంకా ఎక్కువే ఉంటాయి. భార లోహ మిశ్రమాలు లవణీయత కారణంగా కేరళ, యూపీ, బీహార్, త్రిపుర రాష్ట్రాల్లో జలవనరులు పెద్ద సంఖ్యలో కలుషితమవుతున్నాయి. గరిష్ట స్థాయి నైట్రేట్ కారణంగా రాజస్థాన్లో అనేక గ్రామాలు సమస్యాత్మకంగా మారాయి. తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నప్పటికీ తాగునీటి పథకాల ద్వారా కృష్ణా జలాలు సరఫరా చేస్తుండడం వల్ల పరిస్థితులు చాలా వరకు కుదుటపడ్డాయి. అటు భారతదేశంలో వ్యర్థాల్లో 70% నేరుగా నదుల్లో కలుస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు సైతం చెరువులు, నదీ నదాల్లోకి పోటెత్తుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు తాగేందుకు పనికిరాకుండా పోతున్నాయి. చాలా చోట్ల తాగు సాగునీటి కాలువల్లో పశువులను కడగడం, రసాయన నీటితో నిండిన చేపలు, రొయ్యల చెరువుల నీటిని యథేచ్ఛగా కాలువల్లోకి వదిలిపెడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా విస్తరిస్తున్న చెత్త వర్షాకాలంలో జలవనరులు కాలువల్లోకి చేరి జల కాలుష్యానికి కారణమవుతోంది. మన ఇంటి నుంచి వచ్చేటువంటి నీరు, బయట వచ్చేటువంటి నీరు సక్రంగా పోతా ఉందా లేదా చూసుకోవడం అనేది ప్రజలందరి బాధ్యత. మంచి నీరు తాగడం అనేది కూడా మనం అందరం కూడా కోరుకుంటాం. ఆ మంచి నీరుని ఏ విధంగా మన వర్షపు నీళ్లు ఊడుస్తుంటాయి, ఆ వర్షపు నీళ్లు కూడా మనం పడేటువంటి వర్షపు నీళ్లు కూడా ఏ విధంగా మనము వాడుకోవచ్చు, దాన్ని ప్రిజర్వ్ చేసుకొని ఏ విధంగా ఫిల్టరింగ్ చేసి మనం తాగుకోవచ్చు అనేది కొత్త కొత్త పద్ధతులు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఒక వ్యక్తి మిద్దెపైన పడేటువంటి నీళ్లు వాటిని ఏ విధంగా స్వచ్ఛమైన నీరు అంటే మనకు లభించేటువంటి నీటిలో స్వచ్ఛమైన నీరు వర్షాధారం అటువంటి వాన నీటిని మనం కాపాడుకొని ఆరోగ్యంగా మన కుటుంబాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కలుషితం కాకుండా ముఖ్యంగా ఈ యొక్క ప్లాస్టిక్ని నివారించుకుంటూ ఆ ప్లాస్టిక్ వల్లనే పైపుల్లో కూడా ఈ నీళ్లు తగులుకోవడము ఎక్కడెక్కడ కలుషితం కావడము అది మంచినీటిల్లో కలవడము ఇవంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం కూడా మా ఇంటి నుంచి వచ్చేటువంటి నీరు సక్రంగా పోతా ఉందా లేదా అనేది చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కొన్ని రకాల భార లోహాలు కరిగిన నీటిని తాగడం వల్ల రకరకాల వ్యాధులొస్తాయి. పరిమితికి మించి కోబాల్ట్ కరిగి ఉంటే అతిసారం, పక్షవాతం, రక్తహీనత వంటి సమస్యలొస్తాయి. వాంతులు, విరేచనాలకు కారణమవుతాయి. ఒక్కోసారి మరణాలు కూడా సంభవిస్తాయి. దీర్ఘకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. పాదరసం, కాడ్మియం, నైట్రేట్స్, కాపర్ వంటివి మోతాదుకు మించి కరిగి ఉంటే పెదవులు, చేతులు స్పర్శ కోల్పోవడం, కంటి, చెవులకు సమస్యలు తలెత్తుతాయి. ఎముకల సమస్యలు రక్తహీనతకు కూడా కారణమవుతుంది. తెలియకుండానే ఇలాంటివి శరీరాన్ని గుల్ల చేస్తుంటాయి. అప్రమత్తంగా లేకుంటే పీల్చి పిప్పి చేస్తాయి.
దేశంలో భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తూ ఉండడంతో అవి అడుగంటిపోతున్నాయి. మరోవైపు భూ ఉపరితలం మీద ఉన్న నీరు కలుషితమవుతోంది. దానివల్ల తాగునీటి సమస్యలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జలవనరుల సంరక్షణలో ఉదాసీనత ఎంత మాత్రం మంచిది కాదు. అవి కలుషితం కాకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి. వాటిని నిరంతరం శుభ్రం చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలి. పట్టణాల్లో దెబ్బతిన్న పైపు లైన్లను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాలి. మురుగునీటి శుద్ధిని పాలకులు ప్రాధాన్యతా అంశంగా గుర్తించాలి. అందుకు తగిన నిధులను కేటాయించాలి. జలవనరుల సంరక్షణలో సత్ఫలితాలు సాధిస్తున్న చిన్న దేశాలైన డెన్మార్క్, చిలీ, సింగపూర్, స్వీడన్ అనుభవాలను పాఠాలుగా చేసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే నీటి కొరత ఏర్పడటం మాత్రమే కాదు, విజయవాడలో కలుషిత జలాల కారణంగా ప్రజల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మరిన్ని పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సంఘటన అందరికీ ఓ మేలుకొలుపే.